డౌటు మీరు తెలంగాణ ప్రాంత వ్యక్తి బాబుగారు ఏమి ఏపీ ప్రాంత వ్యక్తి కానీ మీరు సాధారణంగా ఏం అంటే తెలంగాణ గవర్నమెంటు వీటి చూసుకుంటూ ఉంటారు మీ జర్నీ ఏమో ఇక్కడ పుట్టి మీరు అటుపక్కకి వెళ్ళారు ఎందుకు అట్లా నాకు బాబుగారు అంటే అభిమానం తెలుగుదేశం అంటే అభిమానం ఇప్పుడు తె తెలంగాణలో తెలుగుదేశం ఏంటంటే అనివార్యమైంది రెండు వేల పద్నాలుగులో తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అంటే కూడా ఎంటైర్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అందరికీ కోపమే కోపం అంటే ఏంటంటే ఇప్పుడు పొయ్యి పోయింది గాక అవమానించారు ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ కార్యకర్తలు కానీ తెలంగాణలో తెలంగాణ పార్టీని అనింది లేదు ఏ గొడవ పెట్టుకుంది లేదు అయినా కానీ తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయడానికి శతవిధాలా ప్రయత్నించారు మాకు అది నచ్చలా టీఆర్ఎస్ పార్టీ ఈ జనరల్గా ఏంటంటే ఆ బాబుగారు అనేటవాడు ఉన్నాడు అనుకుంటే ఇవా రేపు ఇవాళ కాబట్టి రేపు రేపు ఎప్పటికైనా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకపోదా అంటే సాధారణంగా పార్టీ ఓడిపోయిన వాళ్ళని ఎవరు పట్టి పట్టించుకోరు ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళ చుట్టూ వెళ్ళిపోతారు అందరూ మీరేమో మళ్ళీ నా అధికారం రాకపోయినా సరే అక్కడికి వెళ్ళారు అంటే కేవలం అది వీరాభిమానం అనుకోవచ్చు అది ఇప్పుడు వీర అభిమానం అనేది అభిమానం ఉంటుంది సార్ ఒక నమ్మకం ఉంటుంది ఇప్పుడు ఇవాళ రేపు విజన్ ట్వంటీ ట్వంటీ అన్నారు రెండు వేలలో ట్వంటీ ఫార్టీ లాగా ఉంది చెప్పింది చేసుకుంటూ వెళ్తున్నారు అలాంటి నాయకులతో ఉండి అలాంటి పార్టీలో పని చేయడం అంటే మనం అదృష్టంగా భావిస్తాం ఖచ్చితంగా ఇప్పుడు రిజల్ట్ అనేది తర్వాత కదా సార్ మనం కష్టపడకుండా రిజల్ట్ రావాలంటే ఎలా వస్తుంది ఆశించి చేయడానికి ఏముంది మన తెలంగాణలో అధికారం లేదు అదే పదవులు అంతగా ఇది లేదు రేపొద్దున రేపు ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ వచ్చిందనుకోండి మళ్ళీ మన పని మనం చేసుకుంటాం ఈ మూడేళ్ళు ఉన్నాం కనుక ఇప్పుడు ఎక్కడ కూడా మాకు వర్కులు సరిగ్గా లేవు గనక ఏ టెండర్లు ఏమి లేవు గనక మనం పార్టీకి కష్టపడాలన్న ఉద్దేశంతో మనం పార్టీకి సేవ చేస్తున్నాం అంటే సాధారణంగా వృత్తి ప్రవృత్తి అంటారు అండి మీ మెయిన్ ప్రొఫెషన్ ఏమో ఈ వర్కులు చేసుకోవడం అవి అసలు అంటే ఈ కళల మీద మొదటి నుంచి కూడా అభిమానం ఉందా మీకు అంటే చిన్నప్పటాల నుండి ఏంటంటే మా ఫాదర్ కమ్యూనిస్టు కావటం వల్ల మేము చిన్నప్పటి నుండి ప్రజాశక్తి పేపర్ చదివాళ్ళు ఓకే సోవియట్ యూనియన్ పుస్తకాలు చిన్నప్పుడు చదివేవాళ్ళం కనుక కొంచెం ప్రజలతో సంబంధాలు ఉన్నాయి మా పెదనాన్నగారు మా మా మదర్లో ఎమ్మెల్యేగా చేశారు మా రెండు రెండుసార్లు ఎమ్మెల్యేగా చేశారు ప్రజలతో సంబంధాలు ఉన్నాయి ఆయన వాళ్ళని పెదనాన్నగారు కానీ నాన్నగారు కానీ ఇంకా అక్కడ ప్రజలతో మమైకం అయ్యటం వల్ల ఆ సంబంధాలే మమ్మల్ని కొంచెం ఆ పేపర్ చదవటం వల్ల అందులో కంటెంట్ రైట్ ప్రజాశక్తి అంటే అప్పట్లో అంటే ఇప్పుడన్నీ నేను నాకు తెలీదు మనం మాట్లాడకూడదు కానీ అప్పుడు కొంచెం విలువలతో కూడిన రాజకీయాలు ఉంటాయి వాళ్ళకి అవి కొంచెం అబ్బాయి